యేసుక్రీస్తు గురించి ఈరోజు బోధకులు బోధించటం లేదండి. యేసు నామాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ గొప్పలు చూపించుకుంటున్నారే కానీ అదే సాతాను పని. సాతాన్ అంటే ఎవడు? దేవుడు చూసిన వెలుగు దూతల్లో ఒక దూత, ప్రధాన దూత. దేవుని తేజస్సును అడ్డంగా ఉండి కావలి కాసిన, కావలి గాయాల్సిన దూత. మిగిలిన దూతలన్నీ శాస్త్రంగా పడుతుంటే నేను కూడా దేవుళ్ళగా అయిపోయారనుకొని తను తాను హెచ్చించుకొని దేవునితో ఈక్వల్ చేసుకోవాలనుకున్నది. ఈరోజు నాదాగనే క్రైస్తవ సేవలో కూడా అనేకులు మారిపోతున్నారు. యేసు ప్రభువును చూపించకుండా తమ్ము తాము చూపించుకుంటున్నారు. పూర్వకాలంలో ప్రార్థన చేసేవారు, ప్రభువా నీ సిలువ వెనుక నన్ను దాచి నీ బిడలతో నువ్వు మాట్లాడు అని. ఈ రోజుల్లో ప్రసంగికులు అట్టుందంటే, ప్రభువా నీ సిలువను నా వెనక దాచి నాతో మాట్లాడు అన్నాడు. పౌలు అంటున్నాడు, సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. ఇది మీకు వెర్రితనంగా ఉందేమో, ఎందుకంటే సిలువేయబడిన గురించి చెప్తున్నప్పుడు మాకు తెలిసినయ్యా, మా చిన్నప్పటి నుంచి వింటున్నాయా అంటున్నారు. అందుకని వాళ్ళందరూ సిలువును పక్కన పెట్టి పరిశుద్ధాత్ముడు పట్టుకున్నారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు కాదు, మనము మన స్వరూపంలో మన ఆకారంలో మనుషుని చేద్దామన్నప్పుడే ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు. ఇప్పుడు కొత్తగా వచ్చినోడు కాదు, ఆది నుండి ఉన్నాడు. పాత నిబంధనలో ఆత్మాభిషేకాలు ఉన్నాయి. కానీ నాకు తెలిసింది యేసు ప్రభు, ఎందుకంటే నాలాగా మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి నా కోసం ప్రాణం ఇచ్చాడు. నేను వెళ్ళి ఆదరణకర్తను మీకు పంపిస్తారని ప్రభు చెప్పాడు. యేసు క్రీస్తు ఆత్మ అని కూడా రాయబడి ఉంది. ఈ థియాలజీ అక్కర్లేదు మనకి. ఇది ఎలా కుదురుద్ది? ఇది తిరుత్తమా? ఒకటే, నేను నమ్మిన ప్రభు నేను ఎరుగుదును, నా ప్రభు నా ప్రార్థన వింటాడని ఎరుగుదును, నన్ను గెలుపులు చేయటానికి, తికమక పెడటానికి, కలిపి చెరపడానికి సాతానుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడి పని ఎవడిని మింగుదునా అని గర్జించసిమ వలే తిరుగుతూ ఉన్నాడు. ఇది అంచె దినాలండి. ప్రభు రాకడతి సమీపంగా ఉన్న దినాలు. ఇక్కడ బోధకులుంటే మీ బోధలో యేసును ఎత్తి చూపించండి. ఇక్కడ విశ్వాసులుంటే విశ్వాసులు యేసుక్రీస్తును ఎత్తి చూపించని బోధ విషయమై జాగ్రత్త పడండి. పరిషయుల బోధ, పులిసిన పిండి, కొద్దిగుంటే చాలంట మొత్తం పులిసిపోతుంది. పేతురు ప్రసంగించినప్పుడు సింపుల్ మెసేజ్ ఇంతే, ఇంకేమి లేదు. ఇందులో 100 రిఫరెన్స్లు చెప్పలేదు, వేరే ఉదాహరణలు చెప్పలేదు. జీవాధిపతిని మీరు సిలువేశారు, ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు, ఆయన మృత్యుంజయుడే లేచాడు, ఆయన రారాజుగా రాబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆ మాట విని వారి హృదయంలో నొచ్చుకొని దేవుని వాక్యము ఎక్కడ తగలాలి తెలుసండి? దెబ్బ ఎక్కడ తగలాలండి? బుర్రలో నుంచి కాదు. ఈ రోజుల్లో చాలామంది ల్యాప్ ఇది పెట్టుకొని ఏంటది ల్యాప్టాప్ కాదు, ఏమంటారు దీన్ని, ల్యాప్టాపేనా, ఐఫోనా, కంప్యూటర్ పెట్టుకొని బైబిల్ పక్కన పడేసారు, అది పెట్టుకోవడం టుకుటకుటకు అనే రెడీమేడ్ మెసేజ్లు ఉంటాయి అక్కడ రైన్గా. అవి చూసేది చెప్పేది, బుర్రల నుంచి వచ్చిన ప్రసంగాలు బుర్రకే వెళ్తాయండి. హృదయంలో నుంచి వచ్చిన వర్తమానం హృదయానికి చేరుతుంది. దేవుని మాట హృదయాన్ని చేరాలి. నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. నీ వాక్యము నా కన్నులకు వెలుగునిస్తుంది, నా పాదములకు దారి చూపిస్తుంది. ఈరోజున దేవుని వాక్యాన్ని చదవరు, వినరు. స్వస్థతలు కావాలి, కిందపడిపోవాలి. కిందపడిపోయిన వాడిని పైకి లేపరా అని దేవుడు చెప్తుంటే పైన వాళ్ళని కింద పడేస్తారేంటండి ప్రసంగికులు? పాడిన వాళ్ళని మళ్ళీ పరిశుద్ధాత్మ శక్తి అంటారేంటండి? బాబు నాకు అర్థం కాదు. మొన్న గుంటూరు మీటింగ్ అయిన తర్వాత చాలామంది లైన్లో వస్తుంటే చేయిపెట్టగానే వాళ్ళు దభాన పడిపోయింది. పడిపోగానే ఏంటో ఆయన, ఇంతమందికి లేని పరిశుద్ధాత్మ ఏమి వచ్చేసిందా? పరిశుద్ధాత్మ కాదది, దురాత్మ. దురాత్మ ఆ దురాత్మను ఎల్లగొట్టడానికి ప్రార్థిస్తుంటే నేను పోనంటుంది. అంత గొప్ప దేవుడు అని చెప్పిన తర్వాత పక్కడున్న సహోదరులందరూ ఏసు రక్తం చేయం ఒకేసారి అరిచారు. ఒక 30-40 మంది ఉన్నారు చుట్టూ. అరుస్తుంటే ఇంతసేపు పోనన్నది నేను దేవతనని చెప్పిన ఆమె అకస్మాత్తుగా ఏం చేసిందో తెలుసా అండి? అలలుయ్య అని చప్పట్లు కొడుతుంది. అరే వేషాలు వేస్తున్నావు నువ్వు, ఇప్పుడు దాకా దేవతనన్నావు, ఇప్పుడు అలలు అంటున్నావు.
జాగ్రత్త, హల్లెలూయా అనే పదంలో ఏమి శక్తి లేదండి. ఆ పదం సైతాన్ బాగా నేర్చుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఎక్కడా పరలోకంలో భాష అంటది హల్లెలూయా. అక్కడ నేర్చుకుని వచ్చాడు సైతాన్ గారికి, వాడికి తెలుసు. అందుకే ప్రభువా వాడు దుర్మార్గుడై చచ్చిపోయాడు హల్లెలూయా అంటున్నారు. అందుకే వాడు ఆత్మ నాశనం అయిపోయింది హల్లెలూయా అంటున్నాడు. అరే, ఏ ఒక్కడు నశించకూడదు, ప్రతి ఒక్కరు రక్షించబడాలని ప్రభు కోరుతుంటే ఒక ఆత్మ నశించిపోతే దేవుని స్తోత్రం చెప్తావా? దురాత్మేదో పరిశుద్ధాత్మేదో దేవుని వాక్యమేదో సాతాను బోధేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నామండి. హృదయంలో నీకు కన్విక్షన్ రాకపోతే, ఒప్పుకోలు కలగకపోతే, వాక్యం వినిని ఎవడు నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టిస్తున్నానన్నాడు దేవుడు. వాక్యం వినేది చప్పట్లు కొట్టేది. ఈ హైదరాబాద్ లాంటి ఊళ్ళో నుండి పాస్టర్ గారు చెప్పిన ప్రతి మాటకి టప 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 ఆయనకు ఉద్యోగం వచ్చింది, ఏమండి అమ్మాయికి పెళ్ళి అయింది, ఏంటండి నా కారు వచ్చి సైన్స్ టైన్ కారు వచ్చింది, కారు ఎక్కారు అబ్బా 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 అబ్బా, ఏంటిది కదా, ఇంతకంటే చీప్ సంతోషం వేరేం లేదా? అబ్బా అనేది పోయి, అయ్యో అనేది పోయి, పెద్దానికి ఎగరటం, గంతులేయటం, చప్పట్లు కొట్టడం, శరీర ఉద్రేకం. ఒప్పుకోలు పరిశుద్ధుడైన పేతురు ప్రసంగించినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో ప్రసంగించినప్పుడు హృదయంలో నొచ్చుకుని, ఇంకా కింద రాయబడింది హృదయంలో పొడవబడి ఏమంటున్నారు అయ్యా, నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని, అయ్యా మేమేం చెయ్యాలి, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. క్రైస్తవ భక్తిలోని సారమే మార్పు, బాహిరంగమైన మార్పు కాదండి. పేరు కట్టు బొట్టు మారుస్తున్నారు అందరూ, కానీ మనస్సు మారటం లేదు. మనస్సు మారాలి. ఒకరోజు ఒక కాకుల గుంపు, పావురాల గుంపు ఆకాశంలో వెళ్తుందట. అవన్నీ దిగి అక్కడ నూకలు పడితే అవి తింటున్నాయి. ఒక బొంతకాకి చూసి అది కూడా వచ్చి తినటం మొదలుపెట్టింది. ఆ పావురాలన్నీ కలిసి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది రా బాబు, మన జాతి కాదని దాన్ని పొడిచేస్తే అది ఎగిరిపోయి ఎందుకబ్బా నన్ను తినవటం లేదని చూసుకుందంట. అవన్నీనేమో చక్కగా బూడిద రంగులో ఉన్నాయి, లేక తెల్లతెల్లగా ఉన్నాయి, ఇదేమో నల్లగా ఉంది. అందుకేం చేసిందంటే అక్కడ బూడిద దిబ్బ ఉంటే, బూడిద దిబ్బ తెలుసా, గ్యాస్ స్టవ్లు వచ్చాక బూడిద మర్చిపోయారా, ఓకే. ఆ బూడిద దిబ్బలోకి వెళ్ళి ఫుల్గా పొర్లి రెక్కలన్నీ రెక్క బూడిద రంగు తెచ్చుకొని మళ్ళీ వచ్చి తినటం మొదలెట్టయింది. మళ్ళీ పావురాలు చూసాయి, ఓహో మందేలే మన రంగే అనుకుంది. కానీ అది తినటం మొదలుపెట్టినప్పుడు కాకి ఎట్ట తింటుంది తెలుసండి మీకు, నేరుగా తింది, మూతి వంకర పెట్టి తింటుంది. మిగిలిన పక్షులు నేరుగా తింటాయి, ఇది మూతి ఎట్ట పెట్టి తింటుంది. రే ఇది రంగు మందైనా దీని వాలకం మంది కాదని మళ్ళీ నేర్మాయంట. మళ్ళీ ఎగిరిపోయి ప్రాక్టీస్ చేసుకొని నేరుగా తినటం మొదలుపెట్టి తినచ్చి మళ్ళీ వచ్చి తింటుంది. మళ్ళీ తింటుంటే ఇక్కడ గింజలు తినేసి అక్కడికి వెళ్తున్నప్పుడు ఇట్టా ఇట్టా వెళ్తుందంట. ఎట్ట వెళ్తుంది కాకి, ఓహో దీని రంగు మందైనా దీని తిండి మందైనా దీని నడక మంది కాదురా ఇది అని మళ్ళీ పొడిస్తే నడక ప్రాక్టీస్ చేసుకుని వచ్చిందంట. దీనిలాగానే ఇట్టిట్ట ఎగరటం మొదలుపెట్టింది. ఈ లోపల గింజలు తిని పొట్ట బాగా నిండిపోయింది. కాకులు ఇంటికి పోతున్నాయి, సాయంకాలం అయింది, కావు కావు అనుకుంటాం. పొట్ట నిండిన మత్తులో కావు కావు అన్నట. ఈ పౌరాలు దీని రంగు మందైనా మూతి మందైనా నడక మందైనా దీని బుద్ధి మంది కాదురా అని పొడిచి చంపేసేయాలి. నిజమో కాదులేండి, పొడిచిందో లేదో కానీ. ఈరోజు చాలామంది మనసు మార్చుకోరా రానాయన అంటే హల్లెలూయా, ఏమండి అది మాత్రం నేర్చుకుంటారు. మనసు మార్చుకోరానంటే పేరు మార్చారండి పాస్టర్ గారు, ఎరుకులమ్మకి ఎస్తేరమ్మని పెట్టారండి. అబ్బా పిసినాశమ్మ అనేది తేరు తీసి దానమ్మ అని పెట్టారండి. అమ్మ ఎన్ని దానాలు చేసావు, అయిన తర్వాత ఏం దానం లేదు, పిసిన బుద్ధి అట్టగా ఉంది, బుద్ధి మారలేదు, పేరు మార్చుకుంటున్నారు, ఏమంటే కట్టుబొట్టు మార్చేసుకుంటున్నారు. మన దేశంలో కొంతమందికి అర్థం కాదు,
రక్షించబడ్డాక మనం ఏదో ఫారినర్స్ అయిపోయామనుకుంటారు, భాష మారిపోద్ది, మనము ఎప్పుడు ప్రార్థన చేసుకుందామో అంటారు ఏదో తెలుగులోనుండగా. ఏంటండి అరే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఇంగ్లీష్ వాడు అయిపోయావు, అంతలోకి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అందరూ యేసుప్రభుని నమ్ముకున్నారు అనుకుంటున్నారా మీరు? భాష మారుస్తారు, దేవుని స్తోత్రం అంటారు, హల్లెలూయా అంటారు, ఆ పదాలు చెప్తారు, ఈ పేర్లు చెప్తారు, కానీ హృదయం మారలేదు, స్వభావం మారలేదు, కోపం పోలేదు, అసూయ పోలేదు, సినిమాలు చూడటం మానలేదు, కుంటాలు చెప్పటం మానలేదు, ధనాశ పోలేదు, లోకాశలు పోలేదు. మారు మనసు పొందు, యేసు ప్రభు బిడ్డల యొక్క స్వభావం మారాలి. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను యేసయ్య బిడ్డనేనా? నా స్వభావం మారిందా? నా హృదయం మారిందా? ఇంకా నేను ఈ పాపానికి బానిసగా ఉన్నానే, ఇంకా త్రాగుడుతున్నానే, ఎవరికీ తెలియకుండా తాగుతున్నానే, నన్ను నేనే మోసం చేసుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నానే. నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నాను, నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నాను, నోరు తెరిస్తే జగడాలకు వెళ్తున్నాను, నోరు తెరిస్తే గర్వపు మాటలు పలుకుతున్నాను. అయ్యా నన్ను పరిశుద్ధపరచు నాయన, నా మనసు ఇంకా మారలేదు, నా స్వభావం మారలేదు. ఏసయ్యా నేను నీ బిడ్డలను చెప్పుకుంటూ నీకు సిగ్గు తెచ్చే పరిస్థితుల్లో ఉన్నాను. నన్ను నిజంగా మార్చయ్యా, పూర్ణంగా మార్చయ్యా. నేను నీ సాక్షిగా బ్రతకాలని, ఇక్కడి నుంచి నేను నీ వాక్యానుసారంగా బ్రతకాలని ఆశిస్తున్నాను. నాకు సహాయం చేయని ఒక చిన్న ప్రార్థన చేయండి. అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామములో కూడి వచ్చిన ఈ బిడ్డలందరినీ చూడయ్యా, నాకు ఒక నూతన హృదయం కావాలి, నేను మార్పు పొందాలి, ఈ మూర్ఖతనానికి వేరై రక్షించబడిన వ్యక్తిగా బ్రతకాలి అని లేచి నిలబడి చేతులెత్తి నీ సన్నిధి కొరకు, నీ కృప కొరకు, నీ ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నా వీరిని మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుము నాయన, ఒక నూతన కార్యము జరిగించు. ఇదిగో ఇప్పుడే ఒక నూతన క్రియను నేను చేయించున్నాను, అది ఇప్పుడే మనుషులు అన్నట్టుగా ఈ ఆవడలో ఉన్న ప్రతి వారి హృదయంలో ఒక నూతనమైన కార్యాన్ని ప్రారంభించున్నాయన. మా స్వభావంలో, మా మాటల్లో, మా తలంపుల్లో, మా క్రియల్లో, మా బ్రతుకులో మార్పు చూడడానికి క్రీస్తు ఇచ్చిన స్వభావాన్ని కలిగి క్రైస్తవులుగా, క్రీస్తును అనుసరించే వారిగా, పరిశుద్ధులుగా, ప్రభు బిడ్డలుగా, ఈ భూలోకములో యాత్రికులుగా, ప్రయాణికులుగా బ్రతకడానికి మా పౌరస్థితి పరలోకములో ఉందని గుర్తించి ఈ లోకం విడిచినప్పుడు నీ రాజ్య వారసులవడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి తండ్రి. నిన్ను కాదని అప్పుల్లో కూరుకుపోయి జీవితంలో విరక్తి చెందిన వారిని సమయంలో దర్శించు. నిన్ను కాదని అల్పకాల పాప భోగాలకు చోటించి ఎయిడ్స్ వంటి రోగాలకు గురైపోయిన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే స్వస్థపరచుచున్నాము నాయన. కుటుంబంలో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య రోజు గొడవలు, విడిపోవటము, నానా సతాను కార్యాలకు చోటు అయిన గృహాలను నీ చేతులకు అప్పగిస్తున్నాము. దుష్టునికి అటువంటి దంపతుల మీద ఎటువంటి అధికారం లేకుండా పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడినట్లు, శాంతి సమాధానాలతో వారు కుటుంబాన్ని కట్టుకున్నట్లు, ప్రతి మీద మీరు దుష్ట శక్తులను, దురాత్మల సమూహాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము తండ్రి. ఆ మాత్రతకు చోటిచ్చి యవనేచ్ఛలకు గురై మూవీస్ వంటి, ఫోనోగ్రఫీ వంటి అపవిత్రమైన కార్యాలకు బానిసలైపోయిన యవన జనాంగాన్ని ఈ సమయంలో నీ నామములో విడుదల చేయించున్నాము నాయన. వ్యర్థమైన వాటిని నేను ఇక చూడను అన్న ప్రార్థన వంటి ప్రార్థనటి వారికి దయచేయము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ లేచి నిలబడి ప్రభువుకు సమర్పించుకున్న మీకును ఇప్పుడును సదాకాలమును తోడయ్యుండును, తోడయ్యుండును గాక. ఆమేన్. జీవవాక్యమును తినుచు బ్రతుకున జీవితమే ఒక సాక్ష్యమురా.
వాక్యములు తినుచు బ్రతుకు నా జీవితమే ఒక సాక్ష్యమురా.